గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఇచ్చింది కూడా మాట్లాడిస్తా ఉంటారు. సీఎం గారితో మాట్లాడడానికి మన రోజు 100 సార్లు మాట్లాడుంటాం, 1000 ప్రోగ్రాములు చేసింటాం ఆయనతో. ఇంతకాలం గవర్నమెంట్ గురించి ఆలోచించాము, ప్రభుత్వం ఏది చెప్తే అది విన్నాము, ఏది చెప్తే అది చేశాము. ఒక రకంగా ప్రభుత్వంకి కట్టుబడి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్న చాలా కార్యాలయాలు చూసాం. ఇప్పటికీ మనం బయలుదేరి మర్చిపోయి కూడా రాత్రి 9:00 పనిచేస్తున్నాము. మన అవసరమైతే మన పశువులు కూర్చే సమయంలో రాత్రి 12 గంటలు సాగుకాడు మనమే, సమయకాడు మనవే పాటు పాడారు. ఆ పాటలో నిజం చేస్తుంది మనమే. అది ఎవరు? మనమే మనమే మనమంటే ఎవరు? వెలుగుద్యోగులు చేస్తున్నారా? వాళ్ళకిచ్చిన పని తప్ప వేరే పని ఎవరైనా కలెక్టర్ గారు చెప్పినా సరే స్వయారా, కానీ మా పని కాదు మేము చెయ్యము అని చెప్పేసి వాళ్ళ లీడర్లు అంగన్వాడీ కార్యకర్తలు 1200 రూపాయలు తీసుకున్నారు. అమలు చేయాలి, సేవించిన హామీలు వెంటనే అమలు చేయాలి, సేవించిన హామీలు వెంటనే వద్దులు లారే వెలుగు అమలు చేయాలి, సేవించిన హామీలు వెంటనే అమలు చేయాలి, సేవించిన హామీలు వెంటనే రెగ్యులర్ చేయాలి, వెలుగు ఉద్యోగులు వెంటనే రెగ్యులర్ చేయాలి. వెలుగు ఉద్యోగులు, వెలుగు ఉద్యోగులు అంటే 2000 సంవత్సరంలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన అనే సంస్థ పథకాన్ని ప్రవేశపెట్టి వెలుగు పథకంగా నామకరణం చేసి ఇందులో బా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వారిని ఉద్యోగులుగా GO No. 47 ప్రకారం నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ యొక్క విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 4592 మంది పనిచేస్తున్నారు. వీరంతా MSCCల నుంచి సపోర్టింగ్ స్టాఫ్ నుంచి PMల దాకా పనిచేస్తున్నారు. అందరూ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని మేము రెగ్యులర్ చేయమంటున్నాము. ప్రభుత్వం వారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు 2009లు 2012లు 2014 టీడీపీ కార్యాలయం నందు, అలాగే ఈస్ట్ గోదావరి నుండి తాడేపల్లి గూడెంలో కూడా ఈ వెలుగు ఉద్యోగుల్ని మేము నియమించడం జరిగింది. వీరు బాగా చక్కగా చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వీళ్ళు ఏ పని ఇచ్చినా కానీ చేస్తున్నారు. ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు చక్కగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ నేను రెగ్యులర్ చేస్తాను, క్రమబద్ధీకరిస్తాను, మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేము ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, ఏవైతే ఒక సీఎం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేటువంటి అంశాలని మేము అమలు చేయమంటున్నాము కాబట్టి ఇంకొకటి అడగటం లేదు. ఇన్నిసార్లు చెప్పేసిన పాట సాధ్యాసాధ్యాలు అనేది పక్కన పెట్టేసి ఏవైతే సీఎం గారు ఇచ్చినటువంటి వాటివి అమలు చేయమని కోరుతున్నాము. మన ఈ యొక్క సమ్మెను మెరుపు సమ్మెగా మేము చేస్తున్న క్రమంలో మా గౌరవ ముఖ్య మంత్రివర్యులు చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలకు పోయినప్పుడు ఆ చర్చలో సారాంశం ఏంటంటే, మీరు స్ట్రైక్ ఆఫ్ చేసి వస్తే మేము సీఎం గారితో హామీ ఇప్పించగలము అని చెప్పారు. ఆ చర్చల్లో మేము ఏం చెప్పామంటే, స్ట్రైక్ ఎప్పుడైనా కానీ స్ట్రైక్ జరుగుతూ ఉంటే, సమ్మె జరుగుతూ ఉంటే చర్చలు ఫలవంతం కాకుండానే సమ్మె ఆపేది లేదు, కనుక మీరు సీఎం గారితో మా చర్చలు సఫలం అయినట్లయితే, మాకు లిఖితపూర్వమైనటువంటి హామీ ఇచ్చినట్లయితే మేము సమ్మెను ఆపుతాము, లేకపోతే ఉధృతంగా చేస్తాము అని చెప్పడం జరిగింది. కనుక దయ ఉంచి ఏమైతే సీఎం గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్తున్నాం. ఎందుకంటే మా GO No. 47 ప్రకారం గురుకుల పాఠశాలని 2000లో ఏర్పాటు చేసి వాళ్ళకి మమ్మల్ని నియమించడం జరిగింది, కానీ వాళ్ళను మాత్రం రెగ్యులర్ చేయడం జరిగింది. మన వెలుగు ఉద్యోగస్తులు మాత్రం రెగ్యులర్ చేయలేదు. అలాగే ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలు 2002లో ఆ కాంట్రాక్ట్ బేసిస్గా ఏర్పాటు చేయడం, వీళ్ళని కూడా రెగ్యులర్ చేశారు, మేము మమ్మల్ని మాత్రం చేయలేదు. ఈ యొక్క విభజన కాలమప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కెణకుమార్ రెడ్డి గవర్నమెంట్ మాకేం చేసిందంటే, ఈ యొక్క వెలుగు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదనతో గవర్నమెంట్కి పెట్టినప్పుడు అకస్మాత్తుగా విభజన జరిగింది. ఆ టైంలో మేము ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ స్పెషల్ స్టేటస్ నష్టపోయిందో, ఉద్యోగమైనటువంటి మేము కూడా వెలుగు ఉద్యోగులమైనటువంటి మేము ఈ యొక్క విభజన కారణంగా మేము మా రెగ్యులరైజేషన్ నష్టపోవటం జరిగింది. అనేక సార్లు మేము నష్టపోయినటువంటి ఈ క్రమబద్ధీకరణను ఇప్పుడు చేయమని కోరుతున్నాము. గత ప్రభుత్వం చూడండి, ఇక్కడ గత ప్రభుత్వంలో మా యొక్క వెలుగు ఉద్యోగులకు ఒక
10 జీవాలు ఇవ్వటం జరిగింది. ఈ 10 జీవాల్లో వెలుగు ఉద్యోగులు 58 సంవత్సరాలు జీవో నెంబర్ 5292 ప్రకారం 58 సంవత్సరాలు ఉద్యోగ భద్రత ఉంది. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ రెన్యువల్. తర్వాత జీవో నెంబరు 138 ప్రకారం ఏం జరిగిందంటే ఈ యొక్క పదవి విరమణ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏ విధంగా పదవి విరమణ 60 సంవత్సరాలు ఉందో ఒక్క మా వెలుగు ఉద్యోగులకు మాత్రమే 60 సంవత్సరాలు ఇచ్చింది. ఈ అన్ని జీవోలు ఈ యొక్క జీవోస్ మాకు ఇచ్చారు అంటే మేము పర్మనెంట్ అని మీరు చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని అమలు చేయమంటున్నాం. మేము 100కి 100%